ఫుడీస్ వెల్కమ్ టు సిక్ ఫుడ్ డిలైట్స్. సిక్ ఫుడ్ డిలైట్స్లో ఈరోజు చాలా సింపుల్గా మటన్ మసాలా ఫ్రై నేర్చుకుందాం. నేర్చుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే కొత్తగా నేను ఏ రెసిపీస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ స్టార్ట్. ముందుగా ఇక్కడ సుమారు ఒక 1/2 కేజీ మటన్ని నేను తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో కొద్దిగా ఉల్లిపాయ, మటన్తో పాటు ఉల్లిపాయ, టమాటో, అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం, ఉప్పు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో నేను చెప్పాను. ఒక చెంచా అంటే ఒక స్పూను పెరుగు వేసేసి మొత్తం చక్కగా కలిపేయండి. శుభ్రంగా కలవాలన్నమాట దానికి, అంటే ప్రతి ముక్కకి అది పట్టాలి. పట్టిన తర్వాత తగినంత నీరు పోయండి, మరీ ఎక్కువ పోయకండి, చాలాసేపు ఉడుకుతుంది. మినిమం 8 విజిల్స్ రానివ్వండి, 8 విజిల్స్ రావాలి, అప్పుడే మటన్ మెత్తగా ఉడుకుతుంది అన్నమాట. ఉడికాక తీసి చూడండి. మీరు కొంచెం తక్కువ నీళ్ళు పోసుకోమంది, ఎందుకంటే మటన్లో ఆల్రెడీ నీరు ఉంటుంది, అందుకని చెప్పేసి కొద్దిగా తక్కువ నీరు పోయమన్నాను. ఇప్పుడు మనం ఒక మసాలా తయారు చేద్దాం. దానికి కావాల్సినవి కొద్దిగా సోంపు, ధనియాలు, అలాగే లవంగాలు, చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు అన్నమాట, అలాగే గసగసాలు వేసేసుకోండి, కొబ్బరి పొడి, వీటన్నిటిని చక్కగా వేయించండి, జీలకర్ర, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. మీరు మొదటే కనుక కొబ్బరి అనేది యాడ్ చేశారు అంటే మాడిపోతుంది, కొద్దిగా చిన్నెల్లిపాయలు యాడ్ చేయండి. ఇది మసాలా చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. చాలా సింపుల్ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీరు రెస్టారెంట్లో కూడా ఇంత కమ్మనైన కూరని తిని ఉండరన్నమాట. మన ఇంట్లోనే చేసుకోవడం చాలా హెల్తీ కదా, బయట ఎలా చేస్తారో మనకు తెలియదు కాబట్టి. తర్వాత ముందుగా బాండీ పెట్టుకొని ఆ బాండీలో తగినంత నూనె వేసుకోండి, తగినంత నూనె అన్నమాట. నూనె బాగా వేడెక్కాలి, వేడెక్కిన తర్వాత మాత్రమే మీరు మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయండి, లేకపోతే పచ్చివాసన వచ్చేస్తాయి. దీనిలో పచ్చిమిరపకాయ అలాగే కరివేపాకుని యాడ్ చేయండి అన్నమాట. పచ్చిమిరపకాయలు కారంగా ఉంటే తగ్గించి వేసుకోండి, కొద్దిగా కారం యాడ్ చేయండి. ఇందాక ఆల్రెడీ మనము ముక్క ఉడికేటప్పుడు కారం యాడ్ చేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఆ తర్వాత మనము మెత్తగా దంచినటువంటి మసాలాని యాడ్ చేయండి. ఈ మసాలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట నూనెలో, అప్పుడే చాలా టేస్ట్ వస్తుంది ఈ కర్రీకి అన్నమాట. మీరు చెప్పాను కదా కొంచెం తక్కువ వాటర్ పోసుకున్నారనుకోండి, కరెక్ట్గా మీకు కుక్ అయిపోతుంది అన్నమాట. అది చూసారు కదా చిక్కగా రెడీ అయిపోయింది మీకు ఈ మటన్ కుక్ అయిపోయింది అన్నమాట. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి ఇప్పుడు ఇది చక్కగా కుక్ అవ్వాలి. మినిమం 10 to 15 మినిట్స్ పడుతుందండి ఈ కర్రీ రెడీ అవ్వడానికి మీకు. దీన్ని మూత పెట్టేసేసి ఆల్రెడీ కుక్ అయింది, ఇది ఫ్రైలా తయారవ్వాలన్నమాట. అంటే మిగిలిన వాటర్, ఇంకొక చుక్క వాటర్ కూడా వేయక్కర్లేదు, మనం ఇందాక కుక్కర్లో ఉన్న వాటరే సరిపోతుంది. దాంతోనే దగ్గరకు వచ్చేలాగా అసలు వాటర్ అనేది ఉండకూడదు అన్నమాట. ఆ గ్రేవీ కూడా మీరు వేయిస్తుంటే చక్కగా ఎగిరిపోతుంది అన్నమాట. చాలా సింపుల్ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆఖరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా మటన్ మసాలా ఫ్రై కర్రీ అన్నమాట. చాలా చాలా రుచిగా ఉంటుంది, చూసారు కదా రెడీ అయిపోయింది, కూర మొత్తం దగ్గరకు వచ్చేసింది అన్నమాట. మీరు కలుపుతూనే ఉండాలి, లేకపోతే అంటుకుపోతుంది, హైలో అస్సలు పెట్టద్దు అనమాట. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.